लोका समस्ता सुखिनो भवंत सर्वे जना सुखिनो भवंत महर्षि कोरिन वरमु ना चिन्नतनम नुंडी नालुगु प्रश्नलु नन्नु वेधिस्तू उंडडमु वलन वाटिकि जवाबुलु पोंदडानिकि ना जीवितान्नि धारपोयालनुकुन्नानु अदे ना जीवितोद्देश्यमनि निर्णयिंचुकुन्नानु आ प्रश्नल गुरिंचे आलोचिस्तू एन्नो రాత్రింబవళ్ళు గడిపాను. తీవ్రమైన ప్రయత్నం చేయగా చివరికి విజయం వరించింది. నిజానికి దైవం అంటే ఏమిటి అని నాకు అర్థమైంది. విశ్వంలోని జీవులు నిర్జీవులన్నిటిలోనున్న చైతన్యమే అతడు అని తెలుసుకున్నాను. ఈ ప్రపంచం దారిద్ర్యంతో నిండి బాధపడుచున్నది. అందుకు కారణం మానవుడు అత్యవసర వస్తువుల స్థానములో అనవసర వస్తువులను ఉత్పత్తి చేయడానికి మొగ్గు చూపిస్తూ తీవ్రమైన అత్యవసర వస్తు కొరత నేర్పరచడమే. దీనివలన స్థిరపడి ఉన్న మతాల స్థానములో కర్మయోగాన్ని అనుసరించడమే అందరికీ సముచితమని తెలుసుకున్నాను. ఈ జ్ఞానంతోనే మీకు తెలియజేయుచున్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఇతరుల సంక్షేమం కొరకు పాటుపడగలిగే దైవం యొక్క భౌతిక రూపం. మొక్కవోని ప్రయత్నం ద్వారా మీరు ఇతరులకు కావలసిన వాటిని సమకూర్చగలరు. అతడు మీ అంతరిలో చైతన్య రూపంతో పాటు మీ మనస్సును శరీరాన్ని ముందుకు నడిపించే శక్తిగా ఉన్నాడు. మీలో ప్రతి ఒక్కరూ అద్భుతాలను చేయగలిగే శక్తిని కలిగి ఉన్నారు. నిరాకార దైవం ఏ వరాలను ప్రసాదించలేదని తెలుసుకున్న నేను మానవ రూపంలోని దైవాలైన మిమ్మల్ని సాటివారి సంక్షేమం కొరకు పనిచేయండి అని ప్రార్థిస్తున్నాను. ఈ దేహాన్ని దానితో పాటు బుద్ధి కుశలతను కలగజేసి అతడు మీ సమర్థమైన చేతుల్లో పెట్టి మీకు అప్పగించిన ప్రపంచ సంక్షేమానికి మీరు కృషి చేయడం గురించి మీ ప్రక్కనే ఉండి ఎదురు చూస్తున్నాడు. అతనిని వరాలు అడగటములో ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం సమయము మరియు శక్తి వృధా అవడమే. మనము మన సంక్షేమముతో పాటు ఇతరుల కొరకు కూడా కృషి చేద్దాము అని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.